దళిత మహిళలపై వివక్షతను విడిచి అర్హత గల విఆర్ఏలకు విఆర్ఓలుగా పదోన్నతి కల్పించాలన్నారు ప్రగతిశీల మహిళా సంఘ నాయకురాలు లక్ష్మి. విశాఖ సిటీలో విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. అనంతరం లక్ష్మి మాట్లాడుతూ అర్హులకు పదోన్నతులు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించి జిల్లాలో పలువురికి జరిగిన అన్యాయాన్ని గుర్తించాలని డిమాండ్ చేశారు. విఆర్ఓ కు ప్రమోషన్ సంబంధించిన దాంట్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని తమ సంబంధించిన జీవోలను కూడా స్పష్టంగా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ లోనే సీనియర్ టీం ప్రాతిపదిక తీసుకుంటున్నట్టు చాలా స్పష్టంగా చెప్పబడింది. ఆ అర్హత ప్రాతిపదిక మీద విశాఖలో 187 మంది విఆర్ఏలు విఆర్ఓ ప్రమోషన్స్ లో లైన్ లో ఉన్నారు. అయితే వీళ్ళందరిలో కూడా దాదాపు 87 మందిని పక్కన పెట్టి సీనియర్ టీని వీళ్ళకి వర్తింపజేయకుండా వాళ్ళకి పక్కన పెట్టడం జరిగింది. అంటే ప్రభుత్వం జారీ చేసిన జీవోల అర్హత ఉండి కూడా వాళ్ళు ఈరోజు ప్రమోషన్ లిస్టులో చేరలేకపోయారు. దీని గల కారణానికి సంబంధించిన వివరణ కోసం మేము ఏవో గారిని కలిసి మాట్లాడటం జరిగింది. ఆయన చాలా స్పష్టంగా ఏంటండి జీవో ఇలా ఉంది, మరి జీవో ప్రకారం సీనియారిటీ ప్రకారం మీరు తీసుకోవాలి కదా అని చెప్పేసి అంటే లేదు మేము మెరిట్ ప్రకారం తీసుకుంటున్నాము ఇక్కడ అని చెప్పేసి కొత్త వాదన ఈరోజు ఏవో గారి ఆఫీస్ నుంచి చేయటం జరిగింది. అయితే మరి ఆ మెరిట్ సంబంధించిన దాంట్లో తీసుకోవాలని మీకేమైనా జీవోకి ఏమైనా అమెండ్మెంట్ జరిగిందా, అమెండ్మెంట్ జరిగితే ఆ అమెండ్మెంట్ మాకు ఇవ్వండి అని అంటే అటువంటి అమెండ్మెంట్ ఏమీ చూపించలేదు. కాబట్టి వాళ్ళు ఈరోజు మొత్తం లోపాయి కార్యక్రమం వాళ్ళు తమ అనుకున్న వాళ్ళకి సంబంధించిన దాంట్లోనే ఈరోజు ముందు పెట్టుకుని అర్హత ఉన్న వాళ్ళకి సంబంధించిన వాటన్నింటిలో కూడా ప్రమోషన్స్ లో లేకుండా చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు విఆర్ఏ నుంచి విఆర్ఓ ప్రమోషన్స్ లో జరిగిన అవతవకల్ని అరికట్టి కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని వీటన్నిటిని కూడా ప్రభుత్వ జీవో ప్రకారం అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ప్రమోషన్స్ కల్పించాలని మేము దళిత విముక్తిగా పిఓడబ్ల్యూగా డిమాండ్ చేస్తున్నాం. ఇది కనుక కల్పించకపోయినట్లయితే అర్హత ఉన్న దళితులు మహిళలు 87 మంది పైగా నష్టపోతారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. వీళ్ళ హక్కులు కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వాలు జీవోలు ఇస్తాయి, ఆ జీవోలు అమలవుతున్నాయా లేదా అని పరిశీలించే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవు, ప్రభుత్వ అధికారులకి లేదు, చిత్తశుద్ధి లేదు. అందువలన విశాఖపట్నం జిల్లాలో విఆర్ఏ నుంచి విఆర్ఓలుగా ప్రమోట్ చేస్తూ జీవో నెంబర్ 13 స్పష్టంగా జీవో రిలీజ్ చేసింది ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం రిలీజ్ చేస్తే మన విశాఖ ఉన్న రెవెన్యూ అధికారులు దాని అడ్డదారుల్లో అనేక మంది దళితులకి మహిళలకి అన్యాయం చేస్తూ కొంతమందిని వేరే ప్రతిపాదన తీసుకొచ్చి వెనక వరుసలో ఉన్న అంటే ఎలిజిబుల్ లిస్టులో ఉన్నటువంటి వెనక వరుసలో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని ముందుకు తీసుకొచ్చి ఈవేళ ప్రమోషన్స్లో ముందుకు నిలబెడుతున్న పరిస్థితి ఉంది. ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. ఈవేళ అవినీతికి అలవాటు పడి లేదా లంచాలకు దిగమింగి ఈవేళ కొంతమంది అనేక అమాయకుల్ని మహిళల్ని అమాయక విఆర్ఏల్ని అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉన్నది. వెంటనే కలెక్టర్ గారు స్పందించాలా, వెంటనే ఈ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఈ ఉల్లంఘనలో పాల్పడుతున్నారో వాళ్ళ మీద సీరియస్గా చర్య తీసుకోవాల్సిన అని చెప్పి దళిత విముక్తి మేము చేస్తున్నాం. అంబేద్కర్ ఇచ్చిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఉల్లంఘిస్తున్న పరిస్థితి విశాఖపట్నం జిల్లాలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉల్లంఘిస్తున్న పరిస్థితి ఉన్నది, అదేవిధంగా మీ ప్రభుత్వం చేసిన జీవోలు కూడా ఉల్లంఘిస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకే వెంటనే ఈ తప్పులు సరిచేసి అర్హులైన మొత్తం అందరికీ అర్హుల ఎలిజిబుల్ లిస్ట్